ప్రహరీలు నిర్మాణంలో జాగృతం. ఈ ప్రహరీ సహజంగా చాలా ప్రమాదకర ఫలితాలు చూపిస్తూ ఉంటుందండి. ప్రహరీ నిర్మాణ శైలి ఎంతో ప్రాధాన్యతని ప్రత్యక్షమైనటువంటి ఫలితాలని చూపిస్తూ ఉంటుంది. ఏమిటండి అంత విశేషంగా చెప్పొస్తున్నారు దాని గురించి, దాంట్లో ఏమిటి అంత ఆంతర్యం అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటూ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద స్థలాల్లో ఏదో అపార్ట్మెంట్లో లేకపోతే గేట్ల కమ్యూనిటీ కట్టుకోవాలి ప్రయత్నం ప్రారంభం చేస్తుంటారు. వాటికి ముందు హద్దులు స్థలాలు ఉంటాయి. ఏదో పని ప్రారంభిస్తే బ్యాంకు లోన్ శాంక్షన్ అవ్వదనో లేకపోతే ప్లాన్ శాంక్షన్ అవ్వదనో లేకపోతే కన్స్ట్రక్షన్ వాల్యూస్కి దాని ఎస్టిమేషన్స్కి మనం మార్కెట్ ఇచ్చే రేట్కి బ్యాలెన్స్ టాలీ అవ్వటము అది మార్కెటింగ్ జరిగటము చాలా ఇబ్బంది పడుతుంటారు. అందరికీ అతి చిన్న విషయం కూడా చెప్తారండి, ఏం లేదు. ప్రథమత ముందు నాలుగు వైపులా కూడా మీరు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు హద్దుల్ని కూడా నిశ్చయం చేసి నాలుగు మూడుల నాలుగు వైపుల సెంటర్లలో చక్కగా ముందు దిక్కులు విలుతుల్లో ఎనిమిది ఒక కర్రలు కానీ రాడు కానీ పాతే కలిసి హద్దు చూపించేసేయండి. ఈ హద్దు చూపించే ప్రయత్నంలో మరి ఒకవేళ మీ స్థలం కనుక మరి నేతి నుంచి ఆగ్నేయానికి నేతి నుంచి వాయువ్యానికి సరిపోలిక చూపించగా హెచ్చుతగ్గులు కనుక ఉంటే వాటిని కట్ చేస్తూ మరి ఈ యొక్క తాడు కట్టుకోవడం కానీ అయితే కర్రలు పాతడం కానీ రాళ్ళు పాతడం కానీ ఈ కార్యక్రమం చేయడం ఇంకా కుదిరితే కనుక అసలు బెల్ట్ తీయమంటాం కదా భూమి నేల మీద వేస్తాం కాంక్రీట్ బెల్ట్ అది వేసేసుకోవడం కరెక్ట్. లేదంటే బొమ్మలు ఆగిపోయినాయి డబ్బులు టైట్ అయిపోయినాయి ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ డబ్బులు అని టైట్ అయిపోయినాయి ప్రహరీ కట్టే ఓపిక కూడా లేదు అనేటువంటి ఉద్దేశంలో కనుక ఉంటే మీరు వెంటనే ఏమిటిగా ఫస్ట్ కర్రలతో హద్దు చేసి ఒక తాడు కట్టేయండి సార్. లేదు మాకు మెటీరియల్ లోపల రావడానికి ఇబ్బంది అవుతుంది అంటే కనుక మెటీరియల్ వచ్చే మార్గాల వరకు మిగతా చుట్టూ ప్రహరీ చూపించండి. ఆ ప్రహరీ చూపించే సమయంలో మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే రోడ్డును ఆధారం చేసుకుని మూలమట్టానికి స్థలాన్ని కట్ చేసి దాంతో సమానంగా నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయుయానికి ఎక్కడ కూడా పొసలు పెరగకుండా ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి వాయువ్యం నుంచి ఈశాన్యానికి కూడా సమతూకంగా చక్కగా పొందిటిగా ఈశాన్యం పెరిగేలాగా చూసి మరి నిర్మాణం చేయాలి. ఈ ప్రయత్నంలో ఇంకొక చిన్న విశేషం కలిగింది. ఇలా చేయడం మూలంగా వెంటనే హద్దుల్లో ఎప్పుడైతే క్రాసులు కట్ చేస్తామో సహజంగా దీన్ని ఆగ్నేయం పెరిగినప్పుడు దాని ప్రభావంగా రుణాలు కలహాలు సమస్యలు వస్తూ ఉంటాయి. నైరుతి పెరిగితే మానసికమైనటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది. వాయువ్యం పెరిగితే డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది. ఈశాన్యం పెరిగితే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. ఈశాన్యం తగ్గితే మనం చేసే ప్రాజెక్టులో డబ్బులు రాకుండా ఉంటాయి. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయాలే కదా. కానీ వాటిని చక్కగా సరిచేసి హద్దులను చూపించే మన కట్టుబడితే వెళ్తే మీరు 90% అన్ని రకాల అవరోధాలని దాటేస్తారు. ఇది చాలా ఖచ్చితమైన అంశం, ఏం అనుమానం లేదు. మరి మరొక ముఖ్య విషయం ఏమండి, స్థలం 5-6 ఎకరాల పొలం ఉంది, ఇందులో అపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం, గేటెడ్ కమ్యూనిటీ ప్లాన్ చేస్తున్నాం, ఇందులో నైరుతి కొస జరిగిందనో వాయువ్యం కొస జరిగిందనో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ నేనేం చేయాలి బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అలాగా స్థలంలో ఆగ్నేయం నైరుతి పెరిగిపోతే వాటిని ప్రత్యక్షంగా వాడుకుంటే కానీ నాకు కమర్షియల్ వాల్యూస్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అనేటువంటి పరిధిలో ఉన్నప్పుడు మీరు కనుక ప్రహరీ కట్టారా అంతే తత్సర్ మీ పనులన్నీ అయిపోతాయి, మీరు అక్కడ కన్స్ట్రక్షన్ వ్యాపారం చేయలేదు. గేటెడ్ కమ్యూనిటీ అయినా లేకపోతే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయినా మరి ఏదైనా సరే స్థలం కూడా చిత్రశ్రమం గేదరిత్రశ్రమంలో ఉండడం అనేది ఉత్తమమైన విశేషం. పొరపాటు తీసేసుకున్నాం, తీసుకున్నప్పుడు ఆ ఇల్లు ఆ పెరిగినటువంటి నేతల్లో కూడా కట్టాలి లేదా పెరిగిన ఆగ్నేయంలో కట్టాలి పెరిగిన వాయువులో కట్టాలి కడితే కానీ నా కమ్యూనిటీలో నేను అనుకున్నట్టు వెళ్ళిపో కొంతమంది చేస్తుంటారు అంటే ఇల్లు చిత్రశ్రంగా తీసుకుని ఆ వాటిలో క్లబ్ హౌస్ అని లేకపోతే ఏదైనా ప్లే గ్రౌండ్స్ అని ప్లాన్ చేస్తుంటారు, టెంపుల్స్ అని ప్లాన్ చేస్తుంటారు.
అది ఉన్నప్పుడు చేయాలంటే టోటల్ సైడ్ మీరు కాంపౌండ్ కట్టుకున్నా కింద నేల మీద ఒక చిన్న పార్టీషన్ మనం చూపించిన వీలుగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద కాలనీలకి పెద్ద పెద్ద కాలేజీ బిల్డింగ్లకి వీటికి కూడా మరి లోపల అంతర్గతంగా రోడ్లు తీస్తూ ఉన్నాం. ఆ రోడ్లు తీసేటప్పుడే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ రోడ్లతో కానీ లేదా కాంపౌండ్లో కానీ లేకపోతే రోడ్లు నేల మీదే డివిజన్ చేసి కానీ ఎక్కడెక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ చేసుకొస్తాం. టోటల్ సైట్ వంకర కింకర్లుగా మాత్రం ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ టోటల్ సైట్కి కాంపౌండ్ కట్టాల్సి వస్తే మాత్రం మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గరికి కట్టుకోవాలి. అలాగని ఒక ఫ్యాక్టరీకో ఒక ఇండస్ట్రీకో లేకపోతే ఒక వ్యాపార స్థలానికో మనం సొంతగా వాడుకునేటువంటి కాంప్లెక్స్లకో వాటిల్లో ఒకవేళ ఆగ్నేయమో నేతో పెరిగితే వారిని ఖచ్చితంగా వదిలేయాలండి. వదిలేసి స్థలం ఎప్పుడు కూడా చతురస్రం ఉల్కరిస్తాం దీర్ఘ చతురస్రం అన్నది ఒక కాంపౌండ్లో ఒక వంద ఇల్లు కట్టి 100 మంది యజమానులు ఉంటారు. అప్పుడు అవి పెద్దగా ప్రాబ్లం చూపించు. కారణం అంటే 100కి ఎవరింటికి వాటికి మళ్ళీ మనం హద్దులు చూపిస్తాం కదండి, ఎవరింటికి వాళ్ళకి మనం హద్దులు చూపిస్తాం కాబట్టి ఆ గేట్ కమ్యూనిటీస్ లాంటివి పెద్దగా బ్యాడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇది ఒకవేళ పసాటి పెట్టినా పసిటి పెట్టినా కానీ స్థలంలో 10 ఎకరాలు 15 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్న స్థలాల్లో కాస్త ముందుకి వెనక్కి పెరిగితే అది ఆ హద్దు కన్స్ట్రక్షన్స్ అనేది సేల్స్ బ్యాక్ కాంపౌండ్ కడితే చాలా ఉత్తమంగా ఉంటుంది. కానీ ముందే కనుక అట్లా వంకర టింకర్గా ఉన్న వాటిల్లో కాంపౌండ్ కట్టామా అది చాలా ప్రమాదకరం అవుతుంది. వంకర టింకర్గా ఉన్నటువంటి స్థలాల్లో వంకర టింకర్లో సర్జే చేసి కేవలం దీర్ఘ చతురస్రం లేదా చతురస్రం ఏర్పాటు చేసి అప్పుడు మనం కనుక నిర్మాణం ప్రారంభం చేసామా చాలా స్మూత్ డ్రైవింగ్ అండి. ఎక్కడ ఇబ్బంది ఉండదు, అంత హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంది. ఇది ప్రాక్టికల్ అనుభవాలు. ఇది సహజంగా మరి 100 మంది దీన్ని ఇట్లాంటి దాన్ని ప్రయోగం చేస్తే 100 మంది రేజాలు వస్తుంది. సరే ఇంకా చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి, 200 గజాలు 300 గజాలు స్థలాలు ఇక్కడ కూడా ఇదే ప్రాసెసింగ్ అండి. కాంపౌండ్ ముందుగా కట్టేసి కూర్చుంటే ఇల్లు కట్టడం కుదరదు అని అంటారు, నిజమే. చాలా చోట్ల కాంపౌండ్ కట్టేసి 4 మూలలు కలిపి బిగించేసి ద్వారంగా నేను పెట్టాడా ఆ స్థలంలో ఇల్లు కట్టడం ఎంత పెద్ద బలవంతుడైనటువంటి కోటీశ్వరుడికైనా అసలే ఇదివరకు మన అవగాహన వస్తుంది. మళ్ళీ ఒక 3 వైపులు అట్టి పెట్టి ఒకవైపు చిన్న గాడి కొట్టేసి పగలు కొడితే మళ్ళీ పనులు ప్రారంభమవుతుంది. 4 మూలలు కలిస్తే కదండి ప్రహరీ పూర్తయ్యేది. అందువల్ల ఒక పక్కన కనుక వదిలితే ఆటోమేటిక్గా పని పూర్తవుతుంది. ఇది ప్రహరీ విషయంలో చాలా సూక్ష్మంగా శోధన చేసినటువంటి అంశం. అది సమాజం మీదకి వెళ్తే కానీ రీసెర్చ్ చేస్తే కానీ మనకి అర్థం కాని విషయం. అలా కొన్ని రేర్ కేసులు వస్తే ఒక ఏరియాలో ఒక్కొక్క స్థలం ఉంది అక్కడ కాంపౌండ్ కట్టి ఆ కాంపౌండ్ కట్టి అక్కడ ప్రదక్షిణ మనకి ప్రత్యక్షంగా కమ్మకం ఉంది. ఇల్లు కట్టడంలో కాంపౌండ్ మాత్రమే కట్టుకుంటుంది. అలాగా జరిగిపోయినటువంటి స్థలాల్ని మనం అబ్జర్వ్ చేసుకొస్తే ఎందుకంటే ఆ కాంపౌండ్ కట్టిన ప్రధానత ఒకటి. రెండోది 200లో 150 గజాలు 300 గజాలు 400 గజాలు చిన్న స్థలమే ఆ స్థలం ఇల్లు కట్టుకున్నప్పుడు అవాంతరాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అప్పుడు కూడా మనం ప్రహరీ మొట్టమొదటి పూర్తి చేసినా చేయకపోయినా 4 హద్దులను కూడా మనం సరిచేసి యథావిధిగా ఉంటున్న స్థలానికి వాళ్ళు పోతున్నా మనం 4 వైపులా సరి చేసుకుని మూలమట్టాన్ని సరి చేసుకున్నటువంటి స్థలానికి కనుక మళ్ళీ ప్రత్యక్షంగా పొలాలు పాతి దారాలు కట్టి వ్యవహారం చేస్తే 100% అక్కడ కట్టుబడి సమయంలో సమస్యలు తీరిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత దిక్సూచి కానీ రోడ్డును ఆధారించుకొని ఒక పద్ధతిలో స్థలం ఉంటే లోపల పొరపాటున ఆ దిక్సూచి ఆధారం చేసో ఇంకోటి చేసో ఇల్లు కొంచెం బాగా సూక్ష్మంగా అతి చేష్టలు చేసి తిప్పేశారనుకోండి, స్థలం చేస్తుంటారంటే స్థలమేమో రోడ్డును ఆధారం చేసుకుని ఉంటే లోపల దిక్సూచిని సరిచేసి ఇల్లు 90 డిగ్రీస్కి సర్వీస్ కట్టేస్తూ ఉంటారు. స్థలమేమో 95 డిగ్రీలకో 1 డిగ్రీలో ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రహరీ కట్టాల్సి వస్తే ఖచ్చితంగా ఇంటిని ఆధారించుకునే కట్టాలి. కానీ మీ ప్రారంభంలో ఒక మాట చెప్పారు, ఆర్జవైన విహీనస్య కర్తవ్యపురమే వచ్చా అనేటువంటి శ్లోకంలో ఏకస్యామే విద్యాన్ని మంత్రుషోభారహం అని చెప్పి వ్యాఖ్యానం చేస్తూ ఒక వీధిలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా అయితే దిక్సూచి ఆధారంగా నిర్మాణం చేసుకోవాలి, లేకపోతే ఆ రోడ్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ నిర్మాణాలన్నీ కూడా రోడ్డును ఆధారించుకుని కట్టుకోవాలి. అంతేగాని ఒకళ్ళు ఒక రీతిగా ఒకళ్ళు ఒక రీతిగా కట్టి పంక్తి శోభని చెడగొట్టకుండా నిర్మాణం చేసుకోండి. వాళ్ళు మీరు గెలిపిన దృష్టిలో ఏదైతే చూస్తున్నారో అటువంటి లక్షణాలనే ప్రదర్శించమని చెప్పేసి శాస్త్రగారు చెప్పాడు.
దిక్సూచి ప్రకారంగా ప్రహరీ నిర్మాణం చేసేటప్పుడు గృహ నిర్మాణం కూడా మరి అక్కడ రాజవీధి ఎన్ని డిగ్రీలతో ఉంటే ఆ రాజవీధిని ఆశ్రయించుకునే మూలమఠం రెండు చేతులు ఉంటాయి కదా మూలమఠం వేసేటప్పుడు ఏ చేయి ఖాయం చేయాలంటే వాడు చేస్తారంటే బార్లు ఎక్కువగా ఉన్న బార్లో కటింగ్ ఎక్కువ పోతుందేమో భయం పోతుంది దాన్ని ఆధారం చేసేసుకుంటాడు పక్కింటి వాడి కాంపౌండ్ ని ఆధారం చేసుకుని మనం మూలమఠం వేస్తే పక్కింటి కొంచెం ఈశాన్యం పెరగడానికి తగ్గుతారు వాడికి ఈశాన్యం పెరగడం మన స్థలం నేర్పి తగ్గుతుంది ఆగ్నేయం లోపల కన్నేసుకుని నేర్పి బయటకు వెళ్ళిపోతుంది దాన్ని ఆధారం చేసుకుని రోడ్డుకి పెడగల స్థలం వస్తుంది ఎట్లాగా ఇలా ఉండాల్సిన స్థలం ఇట్లా తిరుగుతుంది అది ప్రమాదకరం అవుతుంది యాక్చువల్లీ మన స్థలం కూడా రోడ్డును ఆధారం చేసుకునే సరి చేసుకోవాలి మన స్థలాన్ని రోడ్డును ఆధారం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏదైనా క్రాస్ అంటే వస్తుంది దక్షిణ పక్కన వస్తూ ఉంటాయి దాన్ని ఆధారం చేసుకుని మిగతా అన్ని కూడా సరి చేసుకోవాలి ఇవాళ చాలామంది రోడ్డు ప్రయాణం చేసి చూడండి రోడ్డు మీదకి క్రాస్ వచ్చినట్టు నేను వదిలేశానని అంటాడు ఇప్పుడు పనవరకు వేసేవాడు నైర్మీయపోలేడు లేకపోతే వాయుమీయపోలేడు ఈ అక్కడ తూర్పు దిశవాడు ఆగ్నేయం వైపు పోలేడు జరుగుతూ ఉండదు ఇది చాలా తప్పు ఎప్పుడైతే రోడ్డుతో సమాంతరంగా కాంపౌండ్ కట్టామో అటువంటి చోట్ల దిక్కులు పెరుగుదల తడుగుల సంబంధం లేకుండా దోషాలు లేకుండా స్టార్ట్ అవుతుంది దాంతో ఆధారం చేసిన మూలమఠాలు లేకుండా వేస్తే ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది అది ఖచ్చితమైనటువంటి గృహ నిర్మాణ విధానం ఇవాళ స్థలంలో చిన్న చిన్న స్థలాలు కొనుక్కుంటూ ఆ విధంగా చేస్తే అవతలని చెప్పేసి ప్రహరీని ఆధారం చేసుకునేటట్టు రోడ్డును ఆధారం చేసుకోకుండా ఎక్కువ తక్కువ అంటే వేస్టేజ్ స్థలంలో మూలమఠాలుగా వచ్చే క్రాసులు ఎక్కువ దేంట్లో పోతున్నాయి తక్కువ దేంట్లో పోతున్నాయి అని చెప్పి బేరీ చేసుకుని చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు రోడ్డు వైపున మన స్థలం వదిలేస్తున్నాం మన స్థలం వదిలేస్తున్నాం అంటే మనం కట్టుకున్న ఇల్లు రోడ్డునే ఆధారం చేసుకోవాలి ఇందాకేం చెప్పాను సూత్రం ఆర్చర్యమైన హీనస్య కత్తిరిపుతున్నాయి మంత్రిభాగం వ్యాఖ్యానంలో ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి సూత్రం ప్రకారంగా రోడ్డుని ఆధారం చేసుకోవట్లేదు దిక్సూచిని ఆధారం చేసుకోవట్లేదు ఏదో మన బుద్ధితో జరిగా అక్కడ మూలమఠాలు వేస్తున్నాం శాస్త రావట్లేదు దీని గురించి కనుక మాట్లాడితే ఈయనకి చాలా స్నేహం పోయా అక్కడే మాట్లాడతాడు ఈయన ఇంత కట్టించాడా వి పిచ్చి మాటలతో మాట్లాడాడు నిజమే కట్టించడానికి అవకాశం ఉంది ఎందుకంటే మరి వేస్టేజ్ ఎక్కువ పోతుందని చెప్పేసి గృహజమాని కూడా అదే అవుతుంది అంటాడు మేస్త్రి కూడా ఏమన్నా సిద్ధాంత గారికి చేస్తున్నప్పుడు లేదు నేను సాగోరు ప్రదేశానికి ఇట్లా అయ్యలేదు అక్కడ ఈయన హంసంగా వేస్ట్ చేస్తున్నాను స్థలం ఎక్కువ పోతుందని దీంతో ఉదండి అంటాడు సరే ఇంటి కోమల గారికి ఆ మాట బాగా చూస్తాయి మనం సరే అంటే ఎట్లా చేద్దామంటే మనం వెళ్ళాక మెళ్ళి వెంటనే ఎక్కువ స్థలం గజాన్ని వేసుకోకుండా ఉండేటువంటి దిక్కుని ఆశ్రయం చేసేసి మూలమఠాలు చేసి ప్రజలు కట్టేస్తుంటారు ఇది శాస్త్రసమ్మతం అంటే శాస్త్రసమ్మతం అయినటువంటి అంశం కాదు ఆ రోడ్లో అందరూ కూడా ఒకవేళ రోడ్డుని ఆధారం చేసుకోకుండా కొంతవరకు దిక్సూచిని ఆధారం చేసుకుంటూ లెవెల్ చేసి కనుక కడితే అందరూ ఒకే విధంగా కట్టేస్తే వీడికి నైట్లో కటింగ్ ప్రో అయింది అందరికీ ఆ రోడ్లో నైట్లో కటింగ్ పోతుంది అంతే సమానం అనేది మీరు గమనించుకోవచ్చు ఒక రోడ్డులో ఒకరికి నైరుతి కటింగ్ తీసేసాడంటే అందరికీ పడమ నైరుతి కటింగ్ తీయాల్సిందే ఒక రోడ్లో ఒకటి పడమర వాయువులో కటింగ్ వస్తుందంటే మిగతా అందరికీ కూడా పడమర వాయువులో కటింగ్ వస్తుంది రోడ్డు స్ట్రెడ్గా కనుక ఉంటే ఇది సహజంగా రోడ్లో వంకర ఉంటే మనం ఏం చేయాలి ఆ నియమాలను ఆధారం చేసుకుంటే కనుక మనం స్థలాన్ని మూలమఠానికి కట్ చేస్తున్నాము అంటే దానికి చాలా ఆంతరికమైనటువంటి శోధన ఇది ఉంది ఇది గమనించుకోవాలి ఇక తర్వాత అంశం ఏంటంటే ఇంటిని ఆధారం చేసుకుని ఇంక మూలమఠాలు వదిలేసిన తర్వాత ఇంటిని ఆధారం చేసుకుని లోపల కట్టిన ఇంటిని ఆధారం చేసుకుని సెట్ బ్యాక్ పెట్టుకుని సమకొలతలతో నైరుతి పడ దక్షిణ నైరుతి దక్షిణ ఆగ్నేయం సమకొలతలతో దక్షిణ పడమర పశ్చిమ నైరుతి పశ్చిమ వాయువు అలాగే ఉత్తర వాయువు ఏంటంటే ఒక అమూలం ఎక్కువగా పెట్టి ఉత్తర ఈశాన్యం పెంచుకోవడం తూర్పు వైపు ఆగ్నేయ మూలం అంటే కూడా ఈశాన్యం వైపు ఎక్కువగా కొలత పెట్టి స్థలం పెంచుకోవడం ఇది చేస్తూ ఉంటాం ఈ ప్రహరీకి మరి సహజంగా పాత ప్రహరీలు మరి గృహంతో సమతూకంగా లేవయా దిక్కులు తేడా వచ్చినాయి అనకు లోపల ఇంకొక వలస గోడ కట్టి తీసుకుంటారు ఈ గోడ కట్టి మరి లోపల క్రాసం తీసేటప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పైన చూరు
కొత్తగా మనం గ్రాస్ తీసుకుంటున్నటువంటి కాంపౌండ్ లోపలికి వస్తుందా బయటికి వెళ్తుందా అనేటువంటి శోధన భాగం చేయాలి ఒకటి. రెండో విషయం ఇక్కడ ప్రహరీకి నైరుతి మూల బ్రిక్ వాల్ ఐదు అంగుళాలు కడుతున్నామా, ఆరు అంగుళాలు కడుతున్నామా, ఏడు అంగుళాలు కడుతున్నామా, ఎంతైతే కడుతున్నామో అంతే మందం కూడా నాలుగు దిశల్లోనూ ఉండాలి గమనించుకోవాలి. ఒకవైపు ఒక సైజు కాంపౌండ్ ఇంకోవైపు ఇంకో సైజు కాంపౌండ్ కట్టకూడదు. ప్రహరీ కనుక కడితే దక్షిణ పక్కన ప్రహరీ కడుతున్నాం, దక్షిణ పక్కన ప్రహరీ మరి ఆ ప్రహరీ సైజు దక్షిణ నైరుతి నుంచి దక్షిణాగ్నేయం దాకా ఒకటే లెవెల్ ఉండాలి. మన ఇంటితో సమతూకంగా ఎక్కడ చూసినా ఒకటే కొలతో ఉండాలని ఎట్లా అనుకుంటున్నామో ప్రహరీ మందం కూడా ప్రహరీ యొక్క గోడ యొక్క మందం దక్షిణ నైరుతి నుంచి దక్షిణాగ్నేయం వరకు కూడా ఒకటే సైజు ఉండాలి. అలాగే పడమరు నైరుతి నుంచి పడమరు వాయువు ఎప్పుడు ఒకటే సైజు ఉండాలి. కాంపౌండ్ సైజులో పొరపాటు కూడా ఒక దిశలో రెండు మూడు రకాలుగా కనపడకూడదు. అర్థమైందండి. ఇక మన లేజర్ లైట్ ఉండేది కదా, లేజర్ లైట్ ఇక్కడ రేషం స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. అలాగే కాంపౌండ్ కూడా అట్లా వెళ్ళిపోవాలి. కాంపౌండ్ కట్టిన తర్వాత మనం ఆ లేజర్ లైట్ పెట్టి చూస్తే కాంపౌండ్ మీదుగా కరెక్ట్గా సమానంగా లేజర్ లైట్ ప్రయాణం చేయాలి. మరి ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో పెంచుతాం కదండి అంటే ఇట్లా ఉండాల్సిన కాంపౌండ్ ఇట్లా తిరిగింది, తిరిగి కరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. జిగ్జాగ్ ఉండకూడదు, దారం కట్టి పలుచుకోవడం కాదు. మనం లేజర్ లైట్ కాన్సెప్ట్ వేస్తే ఆ పెరిగిన ఈశాన్యం ఏదైతే ఉందో ఉత్తరం వైపు ఇట్లా జరిగింది కదా, అది కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అలాగే తూర్పు ఈశాన్యం ఇట్లా పెరిగింది పెంచుకో, కానీ ఇక్కడ ఆగ్నేయంలో లైట్ కొడితే ఆ పెరిగిన గోడకు సమాంతరంగా లైట్ ఇట్లా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఆ గో అంటే ఇందులో ఆంతరం ఏమిటి, ఆ గోడల్లో మరి దక్షిణ పక్కన పడవర పక్కన సమానంగా ఇంటి సమానంగా కొలతలు ఎట్లా అవుతున్నాయో తూర్పు వైపున ఉత్తరం వైపున కూడా అలాగే సమాంతరంగా వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా మధ్యలో జిగ్జాగ్ అయి గోడలు రాకూడదు అనేది ప్రధానమైన అంశంగా భావన చేయాలి. ఈ ప్రహరీ గోడలు ఎప్పుడు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆగ్నేయంలో ఉండి కరెక్ట్గా మనం కొలత వేసి చూస్తే సమానంగా వెళ్ళిపోవాలి. అలాగే వాయువులో పెట్టి సమానంగా చూస్తే ఈశాన్యంలో వెళ్ళిపోవాలి. ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా వంపులు వంపులుగా రాకూడదు. అలా వంపులు వంపులుగా ప్రహరీ కట్టినటువంటి ఇళ్లలో ఎక్కడ కూడా సుఖం ఉండదు అని గమనించుకోండి. అది ఈశాన్యాన్ని పెరిగి కట్టేవా ఈశాన్యం సమానంగా కట్టేవా కాదు కావాల్సింది. ఆ గోడ కరెక్ట్గా ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా జిగ్జాగ్ కాకుండా ఒకటే కట్టేవాళ్ళు చూసుకోవాలి. అలాగే మరి పైన చూర్లు నిర్మాణం చేసేటప్పుడు తూర్పు వైపైనా దక్షిణ వైపైనా పడమర వైపైనా ఉత్తరం వైపైనా మన చూరు నీళ్లు ఖచ్చితంగా మన ప్రహరీ నుంచి లోపల పడేట్టుగా అడుగుతాయి. ఇంటికి ఎంత ప్రాధాన్యం ఉందో ఇంట్లో ప్రహరీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ప్రహరీ యొక్క మందం మొత్తం నాలుగు దిశల్లో ఒకే రకంగా కట్టడం అంటే ఒక విశేషమైన రాజభోగం లాంటి గృహ నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలు చూస్తూ అలాగే ప్రహరీ ఎత్తులు నాలుగు వైపు సమానంగా కట్టుకోవడం గొప్ప విశేషం. అది రాజభోగాన్ని ఇచ్చేటువంటి గృహం అది. అర్థమైందండి. ఇప్పుడు కొత్తగా దక్షిణ పక్కన కంటే ఉత్తర పక్కన కట్ట ఉండాలి అక్కర్లేదయ్యా అని పొరపాటు సిద్ధంగా అయితే లేదండి, ఆయన కొంచెం పొరపాటు పడే తెలియదు చాలా ఎక్కువ అంటాడు. రేపు ఎవరో చెప్పినాను కానీ దక్షిణ పక్కన పడమల పక్కన వరగుతూ పెడతాడు. ఇది పెట్టాక పక్కన కలిసి వచ్చిందండి. మొదట్లో మా సిద్ధాంత్ గారు వచ్చాడు ఆయన అక్కర్లేదు అని అడిగారండి. ఏదైనా దక్షిణం పక్కన ఉత్తరం కంటే ఎత్తు ఉండాలి, పడవల పక్కన తూర్పు కంటే ఎత్తు ఉండాలి అని ఉంటారు. నిజమే తూర్పు పడమల కంటే ఎత్తు ఉండకూడదు అనేది కరెక్ట్, కానీ నాలుగు సమానంగా ఉండాలి విశేషం. శాస్త్రంలో వసారా కొలతలు అలాగే ఫ్లోరింగ్ లెవెల్ కొలతలు అలాగే ప్రహరీ కొలతలు అలాగే పైన భూ ప్లవరక్షణం అలాగే స్లాబ్లో ప్లవరక్షణం వాటం వాటాలు ఇవన్నీ కూడా సమతూపంగా ఉండడానికి వాస్తు శాస్త్రంలో విశేషమైనటువంటి ప్రభావాలు ఉన్నాయని చూపించారన్నది ప్రత్యక్ష నిదర్శనండి. మన వాళ్ళు అది కట్నం అనేది వాళ్ళు మానేసారి చెప్పడానికి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తులు పెడితేనే కానీ కడతారు. దక్షిణ పక్కన ఒక రాయవలసి ఎక్కువ కడతాడు, ఉత్తర పక్కన ఒక రాయవలసి తగ్గిస్తాడు, కడమర వైపు ఒక రాయవలసి కడతాడు, తూర్పు వైపు ఒక రాయవలసి తగ్గిస్తాడు. ఏం చేసినా కానివ్వండి చివరికి కాంపౌండ్ ప్రహరీ మందం నైరుతి నుంచి ఆగ్నేయం దాకా ఒకటే లెవెల్, వాయువ్యం దగ్గర నుంచి నైరుతి దాకా ఒకటే లెవెల్, అలాగే మొత్తం నాలుగు వైపుల కూడా సమా మందంలో కొలతలు కట్టుబడి జరగాలి. చూరునీళ్ళు లోపడేట్టుగా ఉండాలి. తూర్పు ఉత్తరాలు వీలైనంత వరకు కూడా ఓపెన్ టు స్కై, ఓటీఎస్ అంటారు ఓపెన్ టు స్కై, ఇది ఎంత ఎక్కువగా ఉంటుంది మంచిది. ఇది గమనించుకుని దీని ఆధారించి ప్రహరీలు పెట్టుకోండి. అలాగే ప్రహరీ గేట్ కూడా ఇంటికి ఒక దిశలో మూడు ఉండకూడదు, ఇంటి మొత్తానికి మూడు ఉండకూడదు.
ఒక నంబర్ ప్రాధి గేట్ ఉండొచ్చు, రెండు వైపులా ఉండొచ్చు, రెండు గేట్లు ఉండొచ్చు, నాలుగు గేట్లు ఉండొచ్చు, ఆరు గేట్లు ఉండొచ్చు. అంతకన్నా బేస్ సంఖ్యలు రావద్దు. బేస్ సంఖ్యలో మాత్రం కేవలం ఒకటో నంబర్ గేట్ మనకు వస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే, ప్రధానంగా సింహద్వారానికి ఎదురుగానే ప్రాధి గేట్ పెట్టుకోవాలి. ఇది ప్రాధాన్యం. చాలా పెద్ద స్థలాల్లో గృహాన్ని మంచిగా అందరూ కూడా దక్షిణ తక్కువ స్థలం, పడమర తక్కువ స్థలం, తూర్పు ఎక్కువ స్థలం, ఉత్తరం ఎక్కువ స్థలం పెట్టి కడుతున్నారు కదా. ఈ నేపథ్యంలో ఇల్లంతా కూడా నేరతీకి చేరుతుంది. పెద్ద పెద్ద స్థలాల్లో మన సింహద్వారాన్ని ఎదురుకుండా ప్రహరీ గేట్ పెట్టడం అనేటువంటి సిద్ధాంతాన్ని కనుక అమలు చేస్తే, ఆ ప్రహరీ గేటు ఆటోమేటిక్గా తూర్పు వైపు ఆగ్నేయ దిశలో పడిపోతూ ఉంటుంది. ఇల్లు ఎంత వాస్తు ప్రకారం కట్టినా కానీ మరి దాంట్లో గేటు ఆగ్నేయానికి వచ్చేసిన కారణంగా ఇంట్లో నుంచి ఆగ్నేయ మూలంగా బయట వస్తున్న దోషం బాగా కనబడుతూ ఉంటుంది. మరి సింహద్వారం కూడానే ప్రహరీ గేట్ కట్టాలి అని చెప్పారు. అందుకోసం ఆ ప్రహరీ గేట్ని ప్రధానంగా ఉద్దేశించుకుని రేపు పొద్దున్న ఇల్లు కట్టి ప్రహరీ గేట్ ఎక్కడ పడుతుంది అనే దాన్ని చూసుకుని, అది ఆగ్నేయ భాగంలో పడకుండా ఉందా లేదా, దక్షిణ నైరుతిలో పడకుండా ఉందా లేదా, దక్షిణ పశ్చిమ నైరుతిలో పడకుండా ఉందా లేదా, ఉత్తర వాయువులో పడకుండా ఉందా లేదా అనేటువంటి శోధన చేసిన తర్వాతే ఆ తర్వాత దాన్ని ఆధరించిన ప్రహరీ అంత నిర్మాణం, గృహ నిర్మాణం కూడా జరుగుతుందా. మొట్టమొదటి గృహ నిర్మాణానికి మనం ఎప్పుడైతే ప్లాన్ తీసుకుంటున్నామో ప్రహరీ నిర్మాణం, ప్రహరీ గేట్ల నిర్మాణం మీద కూడా మనకు అవగాహన కలిగే ముందుకు వెళ్ళాలి. మనకి ఎప్పుడు కూడా ఈ ప్రహరీ గేట్లు రెండు రాజవీధులు కనుక ఒకసారి స్థలానికి ఉన్నాయంటే ఏదో ఒక రాజవీధిని ఆధారించిన ప్రహరీ గేట్ పెట్టాల్సిందే. అంతేగాని నాకు నప్పే దిశగా లేదని చెప్పి ఆ రెండు కూడా వదిలేసి ఇంకోవైపు ఎక్కడ పెడతాను అంటే ఇంటి సింహద్వారం రెండు రాజవీధులు ఉన్నటువంటి స్థలాల్లో కట్టుబడి చేసేటట్టు ఖచ్చితంగా ఆ రెండు దిశల్లో ఏదో ఒక దిశని ఆధారం చేసుకోవాలి. మూడో దిశ కట్టకూడదు. అలాగే ప్రహరీ గేట్ల యొక్క విధానం కూడా ఇదే రీతిగా తీసుకోవాలి. ఇట్లాగా మరి ప్రహరీలు ఒక్కొక్కసారి స్థలంలో ఇవాళ మనకి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారంగా రోడ్డు వైపు ఎక్కువ వదలాలి. మరి దానికంటే ఎక్కువగా వెనక వైపు వదిలితే స్థలం ఎక్కువ పోతుంది. పడమర వైపు దిశలో సింహద్వారం పెట్టి ఇల్లు పెట్టుకుంటున్నాడు, పడమర రోడ్డు ఉంది. మరి వాడు పడమర వైపు మున్సిపాలిటీ రోడ్డు ప్రకారంగా ఒక 15 రోజులు వెళ్ళాల్సి వచ్చింది. వెనక 15 వెళ్తే ఇంకో 30 రోజులు పోతే స్థలంలో ఏముందని చెప్పేసి దానికి అప్లై చేస్తున్నారంటే, పడమర వైపు 15 మున్సిపాలిటీ రూల్స్ ప్రకారంగా వదిలేసేసి వెనకాల వైపు 5 రోజుల్లో కూడా స్థలం దొరుకుతుంది. ఈ పడమర వైపు రోడ్డు వైపు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఎక్స్ట్రాగా భూమిలో ఇంకో బీమ్ తవ్వేసేసి భోజనం చేస్తున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే ప్రహరీ నిర్మాణంలో వచ్చేటువంటి దోషాలు అది తీసేసుకుంటుంది. ఆ తర్వాత మిగతా ముక్క ఎక్స్ట్రా పెరిగిన ముక్కగా తీసుకుంటూ దాని ద్వారా ఇబ్బందులు లేకుండా మనకి కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్ళే అవకాశాలను చూస్తున్నాము. ఈ విధంగా ఎన్నో నియమాలు, ఎన్నో జాగ్రత్తలతో ప్రహరీ నిర్మాణాన్ని మనం తీసుకుని ముందుకు వెళ్తాం. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.